హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ గైస్. 2024 వచ్చి ఆల్మోస్ట్ 20 డేస్ అప్పుడే గడిచిపోయింది మనకి. 2023లోనే ఉన్నాం, ఇంకా చెప్పాలండి మనము. కానీ గైస్, టైం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఎస్బీఐకి సంబంధించి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే తెలుసుకుందాం. గైస్, ఈ వీడియో స్పెషల్గా 24లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ మన ఛానల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి లాట్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్కి ఇప్పుడు ఉన్నటువంటి వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే, గైస్ ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్స్ కూడా కొత్త రూల్స్, తర్వాత కొత్త టార్గెట్స్ మన ముందుకు వస్తాయి. సో అటువంటి సమయంలోనే మనం క్రెడిట్ కార్డ్స్ ఈజీగా అప్రూవల్స్ అనేవి పొందవచ్చు. సో ఇప్పుడు జనవరి ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది, ఇక ఫిబ్రవరి మార్చ్లో అయితే పీక్ టైం గైస్. ఎవ్రీ ఇయర్ మనకి స్టార్టింగ్లో వాళ్ళకి క్వార్టర్ ఎండింగ్ టైంలో మంచిగా అప్రూవల్స్ ఇస్తారు మనకి క్రెడిట్ కార్డ్స్. సింపుల్గా అప్లై చేయగానే ఆటోమేటిక్గా మనకున్నట్టు ఫ్లాస్ అనేవి పక్కన పెట్టేసి కార్డ్స్ ఇచ్చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో మనము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కనుక తీసుకోవాలనుకున్నట్టయితే ఒక 4 క్రెడిట్ కార్డ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఆ 4 క్రెడిట్ కార్డ్స్లో ఏది వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వదులుకోకండి. సో ఆ కార్డ్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటనేవి సింపుల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్ గైస్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది నా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. అక్కడ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ముందుగా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ మన మైండ్లోకి వచ్చినటువంటి ఒక కార్డ్ ఏంటంటే ఎస్బీఐ యొక్క సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్. గైస్, సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు ఇప్పుడు మనకి రూపే వేరియంట్ కూడా లభిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర కూడా సింప్లీ సేవ్ అయితే ఉంది. గైస్, నాకు వచ్చిన క్రెడిట్ కార్డు ఎస్బీఐ సింప్లీ సేవ్ అని చెప్పాను కదా. మరి ఈ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు ఒక లిమిట్ నాకు 70,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ 70,000 నాకు ఇచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అయిపోయింది, ఇంకా నాకు ఎన్హాన్స్ అయితే చేయలేదు. సో చూడాల్సి ఉంది ఎంత మనకు లిమిట్ పెంచుతారని. మరి కార్డ్ ఎలా వచ్చిందంటే, సింపుల్గా నేను బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేసుకున్నా. వాళ్ళు నాకు కాల్ చేస్తారు, మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చిందని చెప్పి. సో అలా అప్లై చేసుకున్న 1.5 మంత్కి నాకు కార్డ్ వచ్చింది. అప్పుడు ప్రాసెస్ లేట్గా జరిగింది, ఎందుకంటే నేను మిడ్ ఆఫ్ ది ఇయర్ అప్లై చేశాను. మరి ఇప్పుడైతే మనకి ఫాస్ట్గా అప్రూవ్స్ ఇస్తున్నారు, ఎందుకంటే చెప్పాను కదా టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా కూడా మనం అన్ని కూడా మూవ్ చేస్తూ ఉంటారు. సో ఎస్బీఐ సింప్లిసేషన్ విషయానికి వచ్చినట్టయితే, ఇది పక్కా ఆఫ్లైన్ క్రెడిట్ కార్డ్. దీని యొక్క జాయినింగ్ ఫీ అనేది 499 ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా 499 ప్లస్ ఛార్జెస్ ఉంటాయి. మరి మనకు అవసరమా లేదా అంటే డెఫినెట్గా అవసరం గైస్. మీరు ఎస్బీఐకి సంబంధించి ఎటువంటి ఆఫర్ వచ్చినా కూడా 10% ఆఫర్స్ మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వస్తూ ఉంటాయి కదా. సో దానికోసం అయితే ఖచ్చితంగా ఈ కార్డ్ యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు చెప్పాలంటే ఈ 1 ఇయర్ లోపలే నేను లాట్ ఆఫ్ మనీ అయితే సేవ్ చేసుకున్నాను. రీసెంట్గా ఒక ఏసీ కూడా బుక్ చేసుకున్నా మన స్టూడియో కోసం. ఆల్రెడీ మనకు ఒక 1.5 టన్ ఏసీ అయితే ఉంది గైస్. సో నా ఎడిటర్స్ కోసం సెపరేట్గా ఏసీ తీసుకున్నా. సో దాన్ని కూడా నేను ఎస్బీఐ కార్డ్ తీసుకున్నా, 10% ఆఫర్ అయితే దాంట్లో నాకు లభించింది అనమాట. మరి రివార్డ్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, మీరు కనుక 150 రూపీస్ ఆఫ్లైన్లో అంటే మీరు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, గ్రాసరీస్లో, రిటైల్ మార్కెట్లో స్పెండ్ చేశారంటే అక్కడ రివార్డ్ పాయింట్స్ 10 పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీకి సమానం. అంటే ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది 0.25 పైసాకి సమానం. ఆల్మోస్ట్ అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్కి ఇదే రివార్డ్ పాయింట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అంటే ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేది 0.25 పైసా అనమాట. ఇక మీకు ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ వచ్చిందంటే, ఇక్కడ మనకు వెల్కమ్ బెనిఫిట్ లెక్క ఒక 2,000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఆల్మోస్ట్ ఇది 500 రూపీస్కి సమానమైతే ఉంటుంది. మీరు ఎప్పుడైతే జాయినింగ్ ఫీ కడతారో వితిన్ 30 డేస్ లోపల మీకు ఈ 2,000 రివార్డ్ పాయింట్స్ అని వచ్చేస్తాయి. దీన్ని మీరు మళ్ళీ ఒక 500 రూపీస్ కన్వర్ట్ చేసుకునేసి మీరు దీన్ని క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు అనమాట. అలాగే 10x రివార్డ్ పాయింట్స్ చెప్పా కదా, ఇవి డైనింగ్ కావచ్చు లేదంటే మూవీ టికెట్స్ వీటన్నిటి కూడా అప్లికబుల్ అవుతాయి గైస్. సో బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక 1 రివార్డ్ పాయింట్ ఫర్ అదర్ స్పెండ్స్ అంటే ఆన్లైన్ కావచ్చు లేదంటే వేరే ఏదైనా మీరు స్పెండ్ చేశారంటే 150 రూపీస్ కానీ ఒక రివార్డ్ పాయింట్ దీంట్లో వస్తుంది. ఇక ఇంకోటి మనకి ఫీ రివర్సల్ కూడా ఆప్షన్ అయితే ఉంది గైస్. అదేంటంటే మీరు కనుక సంవత్సరం లోపల 1 లాక్ కనుక ఖర్చు పెట్టారంటే ఈ 499 రూపీస్ కూడా మీకు రివర్స్ లే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు మనకు యాజ్ యూజువల్గా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఆఫర్ అయితే దీంట్లో ఉంది. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం పర్ మంత్ 100 రూపీస్ వరకు మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. మరి ఫ్యూయల్ కోసం అయితే ఒక స్పెషల్ కార్డ్ అయితే మీకోసం దాచిపెట్టాను. సో వెయిట్ చేయండి, ఆ కార్డ్ ఏంటో తెలుసుకుందరు. ఇక నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. ఎస్బీఐ సింప్లీ సేవ్, ఎస్బీఐ సింప్లీ క్లిక్ ఈ రెండు కూడా మొత్తం అన్ని క్రెడిట్ కార్డ్స్లోకి వెళ్ళా బేసిక్ వేరియన్స్లో టాప్లో అయితే ఇప్పుడు ఉన్నాయి గైస్. ఎందుకంటే ఎస్బీఐ అంటేనే ఎక్కువ మందికి అప్రూవల్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ కదా. సో దీంట్లో కొంతమందికి చిన్న కాన్ఫ్లిక్షన్ అంటే సింపుల్గా కొంచెం ఐడియా ఉండదన్నమాట ఏ కార్డ్ తీసుకోవాలని చెప్పి. మీరు డైరెక్ట్గా ఎస్బీఐ సింప్లీ సేవ్ వస్తే తీసుకోండి, లేదంటే ఎస్బీఐ సింప్లీ క్లిక్ వచ్చినా తీసుకోండి. సో సింప్లీ క్లిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకు ఒక వెల్కమ్ బెనిఫిట్ లాగా అమెజాన్ ఓచరు 500 రూపీస్ వర్క్ చేసే ఓచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా వితిన్ 30 డేస్లో మీరు ఎప్పుడైతే జాయిన్ ఫీ కడతారో ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, సో దానికి ఓచర్ అనేది వచ్చేస్తుంది గైస్. సో మీ 500 రూపీస్ జాయిన్ ఫీ మీకు ఆటోమేటిక్గా రివర్స్ వచ్చినట్టే. మరి 499 ప్లస్ ఛార్జెస్ మనకి యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది, దాన్ని కూడా రివర్సల్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, మీరు 1 ఇయర్ లోపల 100,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్గా ఈ 499 కూడా మీకు రివర్సల్ అయితే వచ్చేస్తుంది గైస్. మరి రివార్డ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనకి 10x రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి 150 రూపీస్ మీరు స్పెండ్ చేసినప్పుడు. కానీ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో స్పెండ్ చేశారనుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టోర్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట. ఆ స్టోర్స్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మింత్రా కానీ, బుక్ మై షో కావచ్చు,
ఓకే నెంబర్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉన్నాయి, ఆ స్టోర్స్లో కనుక మీరు స్పెండ్ చేశారంటే ఒక 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్ ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. ఇంకొకటి విషయం ఏంటంటే మనకు రీసెంట్ టైంలో ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు అమెజాన్లో కూడా మనకి ఈ 10x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేసేది, కానీ ఇప్పుడు మనకి తీసేస్తారు గైస్. సో అది ఎందుకు తీసారనేది ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలియదు. ఇక 1 రివార్డ్ పాయింట్ 150 రూపీస్ స్పెండ్స్ ఫర్ ఆఫ్లైన్ స్పెండ్స్, అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రాసరీస్ ఇటువంటి వాటిలో మీరు స్పెండ్ చేశారంటే 150 రూపీస్ ఒక రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఆఫర్ ఉంది దీంట్లో. అదేంటంటే మీరు కనుక 100,000 రూపాయలు కనుక స్పెండ్ చేశారంటే 1 ఇయర్ లోపల ఒక 2,000 రూపీస్ వర్క్ చేసే ఈ వోచర్తో ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇది మనకు యాత్ర లేదంటే క్లియర్ ట్రిప్కి సంబంధించినటువంటి వోచర్ అనమాట. అలాగే 200,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఇంకొక 2,000 రూపీస్ మీకు వోచర్ అయితే లభిస్తుంది. ఇక ఫైనల్గా మనకు ఫీ రివర్సల్ ఆఫర్ అయితే యాజ్ యూజువల్గా ఉండే ఉంది. 100,000 రూపాయలు స్పెండ్ చేసినట్టయితే 499 మీకు నెక్స్ట్ ఇయర్లో మాఫీ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ యాజ్ యూజువల్గా 1% అయితే ఉంది. మ్యాక్సిమం 100 రూపీస్ వరకు మీరు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ పొందవచ్చు. దానికోసం మీరు చేస్తుందల్లా 500 రూపాయల నుంచి 3,000 రూపాయల లోపల ఫ్యూయల్ పర్చేజ్ చేసుకోవచ్చు, తప్పులు మాత్రమే డబుల్ గబుల్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎస్బీఐ సింప్లీ సేవ్తో పోల్చుకున్నట్టయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఎవరైతే ఎక్కువ పర్చేజ్ చేస్తుంటారో వాళ్ళకు ఈ క్రెడిట్ కార్డ్ సూపర్గా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఇంకోటి ఈ ఎస్బీఐ సింప్లీ సేవ్ కానీ ఎస్బీఐ సింప్లీ క్లిక్ కానీ ఈ రెండింటిలో కూడా మనకి లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. రైల్వే లాంజ్ యాక్సెస్ లేదు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా లేదు గైస్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక థర్డ్ ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఎస్బీఐకి సంబంధించి బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ గైస్. దీని యొక్క జాయినింగ్ ఫీ లేదంటే మనకు యాన్యువల్ ఫీ అనేది 1499 ప్లస్ ట్యాక్స్ అయితే ఉంటుంది. కానీ వర్త్ అనమాట ఇది. మీరు 1500 రూపీస్ దీనికి స్పెండ్ చేశారంటే మీకు డైరెక్ట్గా వెల్కమ్ బెనిఫిట్ కూడా 6,000 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఈక్వల్ టు 1500 రూపీస్ అనమాట. మరి ఇది కూడా 30 డేస్ లోపల మీరు జాయినింగ్ ఫీ ఎప్పుడైతే కడతారో 30 డేస్ లోపల మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది గైస్. ఇక దాని తర్వాత దీంట్లో మీరు కనుక ఫ్యూయల్ ఎక్కువగా స్పెండ్ చేస్తున్నట్టయితే, అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే లూబ్రికెంట్స్ కావచ్చు, ఇంకోటి భారత్ గ్యాస్ కూడా బుక్ చేసుకుంటారు కదా, అంటే అది వెబ్సైట్లో కావచ్చు, అప్లికేషన్లో కావచ్చు, దానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే సూపర్ ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ 7.25% క్యాష్ బ్యాక్ రూపంలో మనకు వచ్చేస్తుంది. సో దాన్ని బ్రేక్ త్రూ చేశారంటే 6.25% అనేది, అంటే 25x రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు స్పెండ్ చేసినప్పటిలా బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇక్కడ బీపీసీఎల్ అవుట్లెట్లో మాత్రమే ఇది స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూయల్ పర్చేజ్ చేసుకోవచ్చు, లూబ్రికెంట్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ చెప్పినట్టు మనకు భారత్ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా 6.25% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా కేవలం మీరు 100 రూపీస్ స్పెండ్ చేశారంటే 25x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి గైస్. ఇక్కడ రివార్డ్ పాయింట్స్కి మ్యాక్సిమం క్యాపింగ్ అయితే ఉంటుంది. ఒక బిల్లింగ్ సైకిల్కి 2,500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే మీరు అర్న్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఈ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డులో మీరు ఈక్వల్ టు ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్, అంటే అక్కడ 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా, సేమ్ ఇక్కడ కూడా ఆప్షన్ అయితే ఉంది మనకి. 10x రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడైనా స్పెండ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా అంటే 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను ఈ రివార్డ్ పాయింట్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. అది కూడా ఇక్కడ మనకి చిన్న క్యాపింగ్ అయితే పెట్టారు. అది మ్యాక్సిమం 7,500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఉంటుంది. ఇక ఫైనల్గా 1 రివార్డ్ పాయింట్ అనేది ఒక 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు అదర్ పర్చేసెస్ ఉంటాయి కదా, సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాకుండా మిగతా పర్చేస్ చేసినట్టయితే వచ్చేస్తాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇది వర్త్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్యూయల్ పర్పస్ కోసము. ఇక దాంతోపాటు ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే దీంట్లో బెస్ట్ ఆప్షన్ గైస్. 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ మాత్రమే కాంప్లిమెంటరీ రూపంలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే క్వార్టర్కి ఒకటి చొప్పున ఒక పర్సన్కి ఒకసారి వెళ్ళి రావచ్చు. మీరు ఎయిర్ ట్రావెల్ చేసినట్టయితే మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక డైరెక్ట్గా ఇక్కడ మనకి ఫ్యూయల్ రివర్సల్ ఆప్షన్ కూడా ఉంది. మీరు డైరెక్ట్గా 1500 రూపీస్ మరి ట్యాక్స్ కట్టాలి ఎవరి ఇయర్ చాలా కష్టంగా అనుకుంటుంటారు, అలా ఏం లేదు భయ్యా. మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని ఒక 200,000 రూపాయలు సంవత్సరం ఖర్చు పెట్టారంటే మీకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ వస్తాయి. 2,000 రూపాయలు వర్తి చేసినటువంటి ఈ వచ్చర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనకు ఫీ రివర్సల్ కూడా ఉంటుంది గైస్. సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ క్రెడిట్ కార్డ్ మనకు ఫ్రీగా అయితే లభిస్తుంది. ఇక వీటితో పాటు మనకు కాంప్లిమెంటరీ ఇక్కడ ఇన్సూరెన్స్ కవర్ కూడా అప్టు 1 లక్షతో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ రివార్డ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ మీరు బీపీసీఎల్ అవుట్లెట్స్లో వెళ్ళి అక్కడ వాటిని ఇన్స్టెంట్గా రీడింగ్ కూడా చేసుకోవచ్చు. సో పెట్రోల్ మీరు పర్చేజ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇన్స్టెంట్గా రీడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే పెట్రోల్ పర్పస్ కోసం ఇదైతే బెస్ట్ క్రెడిట్ కార్డ్ గైస్. సో నేనైతే ట్రై చేస్తున్నాను, మనకైతే ఇంకా అది అవైలబుల్ లేదు మా ఏరియాలో సర్వీస్ అనేది. సో మీకు కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అయితే ఇస్తాను, వెంటనే వెళ్ళి అప్లై కూడా చేసుకోండి. సో గైస్ ఇక ఫైనల్గా ఎస్బీఐలో నాకు నచ్చినటువంటి బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటంటారా, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది రీసెంట్గా 1 or 2 ఇయర్స్ కిందే లాంచ్ అయితే అయ్యింది. మరి ఎక్కువ మందికి ఈ క్రెడిట్ కార్డ్ కూడా అప్రూవల్స్ అయితే లభిస్తుంది కదా, అది కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్. ఇది మంచి ఆఫర్స్ ఇందులో ఉన్నాయి, దాంతోపాటు మీకు మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎస్బీఐ అనేది ఒక 6 మంత్స్ ఒకసారి ఖచ్చితంగా క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, అంటే పెంచుతూ ఉంటుంది అనమాట. మీరు చేసిందల్లా మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని టైంకి పేమెంట్ చేసుకోవడమే.
మరి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడున్నటువంటి మార్కెట్లో సూపర్ క్రెడిట్ కార్డ్ గైస్. డైరెక్ట్గా 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే మనకు 10,000 రూపీస్ వరకు మనకు క్యాపింగ్ అయితే ఉండేది, ఇప్పుడు దాన్ని 5,000 తగ్గించారనమాట. కానీ ఇప్పుడున్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్లో ఈ సెగ్మెంట్లో దీని యొక్క జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ అనేది 1,000 రూపీస్ మాత్రమే ఉంటుంది, అంటే 999 అనమాట. మరి ఆ సెగ్మెంట్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ స్పెండ్స్ మీరు చేశారంటే ఒక 100 రూపీస్ స్పెండ్ చేశారంటే 5% క్యాష్ బ్యాక్ అయితే మీకు లభిస్తుంది వితౌట్ ఎనీ మర్చెంట్. అంటే మీరు ఆన్లైన్లో ఏ మర్చెంట్లో స్పెండ్ చేసుకుని అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా ఇలా ఏదైనా సరే కావచ్చు, స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మనకి 5% క్యాష్ బ్యాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది గైస్. సో క్యాపింగ్ చెప్పా కదా, ఆ విధంగా అయితే ఉంటుంది క్యాపింగ్ 5,000 వరకు ఉంటుంది. ఇక దాని తర్వాత ఆఫ్లైన్లో స్పెండ్లో మనకి రాదా అంటే అక్కడ కూడా మనకి 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మాక్సిమం 100 రూపీస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి క్యాష్ బ్యాక్ కోసం ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు పేరు తగ్గట్టుగానే మంచి క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక 999 రూపీస్ మనం ఖచ్చితంగా కట్టాలయ్యా అంటే అలహాయం లేదు. మీరు ఫీ రివర్సల్ కోసం 2 లక్షలు కనుక స్పెండ్ చేశారంటే పర్ ఇయర్ అప్పుడు కూడా మీకు ఈ ఫీ అనేది మాఫ్ అయిపోతుంది. ఇక కొన్ని ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఇక్కడ మనకి ఈ 5% క్యాష్ బ్యాక్ లేదంటే 1% క్యాష్ బ్యాక్ కపుల్ కాదు. సో అవేంటో ఒకసారి చూడండి. జనరల్గా ఇంతకుముందు మనకి 2 ట్రాన్సాక్షన్కి 2 పేమెంట్ దానికి మనకి రివార్డ్ పాయింట్స్ వచ్చేవి, కానీ రీసెంట్ టైమ్స్లో తీసేశారు కదా. మరి 2 ట్రాన్సాక్షన్కి యూటిలిటీ బిల్ పేమెంట్స్కి, అలాగే వాలెట్ లోడింగ్కి, ఎడ్యుకేషన్కి, ఇన్సూరెన్స్ కవరేజ్కి, తర్వాత జ్యువెలరీస్కి, సో ఇలాంటి కాస్ట్లీ వాటి అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్స్ అయితే అన్నిటికీ తీసేశారు. యాజ్ యూజువల్గా దీంట్లో కూడా తీసేశారు గైస్. మీరు కనుక ఎక్కువగా ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నట్టయితే, ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నట్టయితే దీని అయితే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. సో అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి కదా, అక్కడ నుంచి మెరట్గా మీరు వెళ్ళి అప్లై కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్. సో ఓవరాల్గా ఇవి ఎస్బీఐకి సంబంధించి ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చేవి, మంచి క్రెడిట్ లిమిట్ ఇచ్చేటువంటి, బెస్ట్ ఆఫర్స్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్. సో ఈ 4 గంటల్లో మీకు ఏ క్రెడిట్ కార్డ్ వచ్చినా కూడా ఖచ్చితంగా వదులుకోకండి. ఓకే. సో ఇప్పటికైతే ఇది గైస్ మరి ఎస్బీఐకి సంబంధించే కాదు, ఇంకా నెక్స్ట్ మనకు యాక్సిస్ సంబంధించి, హెచ్డిఎఫ్సి సంబంధించి, ఐసిఐసిఐ, కోటాక్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా, అంటే అన్ని బ్యాంక్స్లో కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మరి మీరు నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకు అయితే అందుతాయి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. అంతవరకు జై హింద్.